అధికార పార్టీ ఆగడాలు బాధితుల మండిపాటు. బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక భాస్కర్ నగర్, బసప్ప క్యాంపు, సుందరయ్య నగర్ గ్రామాల్లో వరద బాధితులకు సంబంధిత గోదావరి వల్ల ఇల్లు మునిగిన క్రమంలో కేసీఆర్ ముంపు బాధితులకు పరిహారం నిమిత్తం ఇంటికి 10,000 ప్రకటించారు. మండల అధికార పార్టీ నేత చేతివాటం చూపిస్తున్నారని విమర్శలు చేశారు. గోదావరి వరద ఇల్లు ముంచిన నేపథ్యంలో తలోదిక్కు అయిన వరద బాధితులు పరిహారం పేర్లు నమోదు అంటూ సారపాక పునరావాస కేంద్రాల్లో సంబంధిత అధికారుల బృందం పేర్లు నమోదు చేసుకున్నారు. చేస్తున్నప్పుడు అధికార పార్టీ నాయకులు చెప్పిన వాళ్ల పేర్లు నమోదు చేస్తున్నారంటూ వరద బాధితులు ఆందోళన చేపట్టారు. వరద బాధితులు అధికారులను గోదావరి పట్టిన ఇళ్ల వద్దకు వచ్చి సర్వే చేసిన తర్వాతే పేర్లు నమోదు చేసుకోవాలని కోరుతున్న ప్రజలు. ఈ క్రమంలో వరద బాధితులు హైవే రోడ్డుపై ధర్నా చేపట్టారు. అధికార పార్టీ నేతలపై విరుచుకుపడి ఆందోళన చేపట్టారు. ఇప్పుడు మాట్లాడుతుంటే చేసుకున్నారు.